కాకినాడ రూరల్ అర్బన్ నియోజకవర్గాల వీర మహిళల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిట మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరాలి తనకు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా చెప్పుకోవాలి తన హక్కుల కోసం గొంతెత్తాలి అలాంటి సమాజ నిర్మాణం కోసమే జనసేన పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు రాజకీయాలు అంటే వేల కోట్ల డబ్బు నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం అరుపులు కేకలుగా మారిపోయాయి ఆ ఆలోచనను ప్రజల మనసు నుంచి మార్చాలనే జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది అన్నారు ఒక సిద్ధాంతం కోసం మనం బలంగా నిలబడితే అది జరిగి తీరుతుందని తెలిపారు వారాహి విజయ యాత్రలో భాగంగా సోమవారం కాకినాడలో వీర మహిళలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ క్రిమినల్ పాలించడమన్న రాజ్యం ఏలినా నాకు చిరాకు కులాలు వర్గాలుగా మనల్ని విడగొట్టి వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు ఎదురు తిరిగి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు ఈ వైసీపీ నాయకులు ఎంత నీచానికి దిగజారారు అంటే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు బతికినంత కాలం వీళ్ళ కాళ్ళ దగ్గర అణిగిమణిగి ఉండాలని అనుకుంటున్నారు ప్రజా ప్రతినిధుల కుటుంబానికే రక్షణ లేదు బాపట్లలో 14 ఏళ్ల బాలుడు తన అక్కను వేధిస్తున్నాడని వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తిని నిలదీస్తే ఆ వెంకటేశ్వర రెడ్డి ఆ బాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఆ అబ్బాయిని చూస్తే నాకు నేను గుర్తొచ్చాను చిన్నప్పుడు మా అక్కను కామెంట్ చేస్తుంటే నాకు వాళ్ళను చంపేయాలన్నంత కోపం వచ్చింది విశాఖపట్నంలో సాక్షాత్తు ఓ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుండా పోయింది డబ్బుల కోసం కిడ్నాప్ చేశారు ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మన ఆంధ్ర ప్రాంతంలో అన్యాయం జరిగితే బయటకైనా వస్తుంది అదే రాయలసీమలో అయితే గొంతెట్టే పరిస్థితి కూడా లేదు ముందు మనం బలంగా ఉన్న ప్రాంతంలో పోరాటం చేయాలి తరువాత దానంతట అదే విస్తరిస్తుంది మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఉన్నప్పుడు ఓ ఆడబిడ్డ తన సమస్యను చెప్పుకోవడానికి వచ్చింది తాడేపల్లిలో నివసించే ఆ బిడ్డ ఇంటిని సీఎం భద్రత కోసమని కొట్టేశారు సరైన పరిహారం ఇవ్వలేదు దీని గురించి నేను మాట్లాడతానని హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే ఆడబిడ్డ వారం రోజులకు మళ్ళీ పార్టీ కార్యాలయం వద్ద కనిపించింది ఏమైందని అడిగితే ఆ అమ్మాయి చెప్పే విషయాలు నాకే కన్నీళ్లు తెప్పించాయి నన్ను కలిసి వినతి పత్రం ఇచ్చిన తర్వాత నుంచి వైసీపీ నాయకులు వేధించడం మొదలుపెట్టారు మార్కెట్ కు వెళ్ళిన తన అన్నను చంపి ఆటోలో శవంగా తీసుకొచ్చి ఇంటి ముందు పడేశారు నన్ను కలిశారు అన్న ఒకే కారణంతో ఆ కుటుంబాన్ని వైసీపీ నాయకులు సర్వనాశనం చేశారు ఆ ఆడబిడ్డ ఆవేదన చూశాకే జనవాణి కార్యక్రమం ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది రాజకీయాల్లో ఎదగాలి అనుకుంటే ఏనాడో ఎదిగేవాడిని రాజకీయాల్లో ఎదగాలి అనుకుంటే నాకున్న ప్రజాదరణ రాజకీయ స్నేహాలతో ఏనాడో ఎదిగేవాడిని ఎంపీగాను మంత్రిగాను పదవులు అనుభవించేవాడిని సమాజంలో మార్పు పరివర్తన తీసుకురావాలని పోరాటం చేస్తున్నారు దానికి కొంత సమయం పడుతుంది శ్రీ మాయావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆమె కాళ్లను మొక్కాను దీనిపై కొంతమంది విమర్శలు కూడా చేశారు గూండాలు రౌడీలు కిరాయి మోకాలతో నిండిపోయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అవమానాలు ఎన్నో బాధలకు ఓర్చి ఆమె ఒంటరిగా పోరాటం చేశారు చివరకు ఆమె ముఖ్యమంత్రి అయ్యాక కొంతమంది గూండాలు రౌడీలు రాష్ట్రం వదిలి పారిపోతే మరికొంతమంది బాత్రూమ్స్ లో దాక్కున్నారు ఆనాడు ఆమె చూపించిన పోరాట పటిమకు నేను నమస్కరించాను వెనక్కి తగ్గడం అంటే పిరికితనం కాదు శివాజీ మహారాజ్ వంటి పోరాట యోధుడే అనువుగాని చోట వెనక్కి తగ్గాల్సి వచ్చింది ప్రత్యర్థి మనకంటే బలవంతుడైనప్పుడు కాస్త వెనక్కి తగ్గి పోరాటం చేయడం మంచిది వెనక్కి తగ్గినంత మాత్రాన పిరికితనం కాదు సమయానుకూలంగా ఆలోచించి ఒక్క అడుగు వెనక్కి వేస్తే తరువాత 100 అడుగులు ముందుకు పడతాయి రండి పోరాటం చేయండి అని మహిళలకు ఏనాడు చెప్పరు వారి జీవితాలను రిస్క్ లో పెట్టను స్త్రీలను రక్షించుకోవడం ప్రధాన కర్తవ్యం పార్టీ కోసం మీకు ఎంత వీలైతే అంతే చేయండి పార్టీ గెలుపు కోసం మీ చల్లని దీవెనలో ఇవ్వండి చాలు అన్నారు.